జనవరి 26న అమెరికాలోని టెన్నెసీ తెలుగు సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక విఘ్నేశ్వరుని గుడిలో దీప్తిరెడ్డి దొడ్ల అధ్యక్షతన టెన్నెసీ తెలుగు సమితి కార్యవర్గం నిర్వహణలో జరిగిన ఈ వేడుకలలో సుమారు 600 మందికి పైగా పాల్గొన్నారు. సంక్రాంతి మరియు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒకే రోజు నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా భారత అమెరికా జాతీయ గీతాలను ఆలపించారు. జ్యోతి ప్రజ్వలనతో మొదలైన వేడుకలలో ముగ్గుల పోటీలలో భాగంగా తెలుగు ఆడపడుచులు పోటాపోటీగా వేసిన ముగ్గులు పల్లెటూరి వాతావరణాన్ని గుర్తు చేశాయి. బొమ్మల కొలువు, చిత్రలేఖనం, చర్చ వేదిక తదితర పోటీలలో పిల్లలకు భోగిపల్ల స్నానాలు చేయించడంతో ముసిముసి నవ్వులతో కేరింతలు పెట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలిచిన విజేతలకు ట్రోఫీలు బహుకరించారు. ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గుడి బ్యాగ్స్ అందజేశారు. సాయం సమయాన గాయకులు సందీప్ కూరాపాటి మరియు గాయని శృతి నండూరి పాత కొత్త పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలుగించారు. స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చేసిన జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం, సినీ పాటలు, నృత్యాలు అద్భుతంగా చేశారు. ప్రత్యేకించి వయస్సులొలికించే ఫ్యాషన్ షో మరియు టాలీవుడ్ బ్యూటీ క్వీన్ శ్రీదేవికి ట్రిబ్యూట్ లో భాగంగా చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ ఆదుర్స్. ఇండియా నుంచి తెప్పించిన సంక్రాంతి స్పెషల్ అరిసెలతో అమరావతి రెస్టారెంట్ వారు అందించిన పసందైన విందు భోజనం అందరూ చక్కగా ఆస్వాదించారు. అధ్యక్షులు దీప్తిరెడ్డి దొడ్ల మాట్లాడుతూ ఈ వేడుకలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి యూత్ కమిటీ సభ్యులను, టెన్నెస్సీ తెలుగు సమితి సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.